మార్షల్ ఆర్ట్స్ లో అగ్రస్థానం పొందిన కళ కుంగ్ఫు. దానిని శిక్షణ ఇచ్చుటలో వాసికెక్కిన దేశం చైనా. ఇది మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చే విద్యాలయాలు. ఈ విద్యాలయాలన్నింటికీ మూలస్థానం ఈ షావులిన్ టెంపుల్. ఇది బౌద్ధమత దేవాలయంగాను ఆత్మరక్షణ కళను నేర్పించే విద్యాలయంగాను విరాజిల్లుతోంది. ఈ కళను ప్రప్రథమంగా వీరికి బోధించినందుకు ఈ షావులిన్ టెంపుల్ ని నిర్మించినందుకు నేటికి వీళ్ళు దైవంగా భావించి నమస్కరించే గురువు పల్లవరాజు గారి మూడవ యువరాజు బోధిధర్మ ఒక భారతీయుడు దక్షిణాసియుడు. ఇది పల్లవ సామ్రాజ్యంలోని విద్యాలయం. మనుషుల్ని చంపి నరబలులు ఇచ్చే పరిస్థితిలో ఇతర దేశాలు ఉన్నప్పుడు మనం విరుచిగం ఏగపాదం వివిధ కళలతో పాటు ఇక్కడ వైద్యం కూడా ప్రధాన పాఠ్యాంశంగా ఉండేది. అతి భయంకరమైన పలు వ్యాధులను గుణపరచగల ఈ అద్భుతమైన వైద్య ప్రక్రియకు మూలం చరక సంహిత. ఈ విద్యలన్నిటిలోనూ ఆరితేరిన వాడు బోధిధర్ముడు. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధర్ముడు. తన గురుమాత ఆదేశానుసారం బోధిధర్ముడు ఒక సుదినాన చీనా దేశానికి బయలుదేరాడు. గురుమాతలను చైనా దేశమునకు పంపటంలోని అంతరార్థము లోకోపకారము గ్రహించిన మాతాపితరులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇది నేను వ్రాసిన బోధి సంహిత. తగు సమయంలో సమాజానికి మార్గదర్శకమవుతుంది. Thank you.
మూడు సంవత్సరముల పాటు వివిధ ప్రయాసల కోర్చి ప్రయాణించిన పెదప బోధిధర్ముడు చీనాలోని నాన్యన్ గ్రామాన్ని చేరుకున్నాడు. తమ గ్రామానికి ఏదో ఉపద్రవం వాటిల్లబోతోందని వాళ్ళు కాలగణితం మూలంగా గ్రహించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన బోధిధర్ముని వాళ్ళు దుష్టశక్తిగా భావించారు. ప్రమాదం తొలగిపోయిందని వాళ్ళు సేద తీరారు. కానీ నిజమైన ప్రమాదం చీనాలో ఎన్నో లక్షల ప్రాణాలను బలికొన్న దారుణమైన వ్యాధి ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టింది.
వ్యాధి బారి నుండి కోలుకున్న ఆ గ్రామం మరో ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అది మానవ రూపంలో ఉన్న మృగం. వైద్యశాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళయందు ప్రధానమైన కళరి విద్యలోను చూపుతో ఎదుటి వ్యక్తిని కట్టివేయగల దృష్టి వశీకరణలోను బోధిధర్ముడు నిష్ణాతుడని ప్రజలు గ్రహించే తరుణం ఆసన్నమైంది. Bye.
తమ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడని చైనా ప్రజలు తమకు ఆ ఆత్మరక్షణ కళను నేర్పమని ప్రాధేయపడ్డారు. దామో అని చైనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్ళాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్ళు ప్రాధేయపడ్డారు. వారి కోరికను ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు, నేను ఎప్పుడు వినలేదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? వెరీ గుడ్, కుంగ్ ఫూ గాయ్. ఐ నో తమో మాస్టర్ ఇస్ కమ్ ఫ్రమ్ ఇండియా. బోధిధర్మ, ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I had told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li,
these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you are being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. Now, he's going to die for me. Are you all right, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. Good. Hey, Rara, kasevala baiti kala thao. Ne rani poiko, naaku panundi. Sare. మనం ఓన్రెడీ అయితే నువ్వు చూసుకో, నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఓకేనా? ఓకే, తీసుకెళ్ళి వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. నిన్ను పిలిచా, చెప్పేది వినండి. కుదరదు. నీతో మాట్లా నా వల్ల కాదు. అరవింద, నీయే చెప్పడా. ఎంత అడుగు? ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా, ఒక్కళ్ళు మాట్లాడండి. సార్, యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మా పరిశోధన కోసం. మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ వన్ డే, మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5:00 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 rupees అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ లో 1,000 rupees అలౌ చేస్తారు. మీ స్టూడెంట్స్ కోతికి ఎన్నగిలా అయితే? అవునండి, ఏదైనా అమ్మో ముఖ్యమైన కోతండి. కష్టం ఏమి కాదు, కావాలంటే మీరు మాతో రండి, మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే, ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు కోతితో వెళ్ళడానికి నువ్వు 2,000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బుకి భయం అవుతండి. కోతి కావాలంటే 1,100 ఇచ్చేయండి. 1,100 కదా, ఓకే అని చెప్పండి. మరి అదేం కుదరదు. వీణి కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను. వెనక్కి ఇవనే కాదు, కోతి ఆన ముఖ్యం. ఇక మీ ఇష్టం, రండి వెళ్దాం. పోడా, జోలి పని చూడరా. ఏమరవిందా, చేతికి నిన్ను నోటు కదలేదా? ఉయ్యిలో పుట్టినకుండా
చూస్తున్నారా చూస్తున్నారు ఎత్తిపాడేరాటి ఇలా హాయి బాయి అని చీ కొట్టినా సిగ్గు వదిలి వెనకబడి తిరిగితే కాళ్ళు లాక్క పిన్ని ఎందాగు. ఫోన్ ఏడుస్తోంది చూడు. నా ఫోన్ కాదు. నీ పాకెట్ లోనే ఏడుస్తోంది. నా పాకెట్ లోనే రింగ్ అవుతుంది కానీ నా ఫోన్ కాదు. టీ తాగుతావా అన్న? రెండు టీ. తన ఫోన్ ఎప్పుడు కొట్టేశావురా? ఎండ భగవతి, సైట్ కొట్టే పిల్ల దగ్గరే షెల్లు కొట్టేసిన ఒకే ఒక్కడు నువ్వేరా? కాజేసింది తిరిగి ఇవ్వడానికేరా? మీ ఫోన్ కింద పడింది, తీసుకోండి. థ్యాంక్స్ చెప్తుంది కదా. సరే సరే తీసుకెళ్ళి, అక్కడే ఉంటారు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇస్తా అన్నావు? ఇప్పుడు ఇస్తానన్నాను. ఇప్పుడే ఇస్తానలేదుగా, వేపిస్తాను. ఏరా, ఇప్పుడు ఇస్తే ఒక థ్యాంక్స్ మాత్రమే చెప్తుంది, వేపిస్తే థ్యాంక్స్ తో పాటు ఇంకోసారి కలిసినట్టు ఉంటుందిగా. సూపర్ మోనే. తీరా ఫోన్, ఫోన్ తీరా. ఏరా, ఇప్పుడు తీస్తే మనకి పని లేదనుకుంటుంది, ఫోన్ కోసం అల్లాడుతున్నాం అనుకుంటుంది. ఇట్స్ డ్రింకింగ్. తీస్తావా లేదా అని తల్లడిల్లిపోతూ ఉంటుంది. సిగ్నల్ సిగ్నల్ మిస్సింగ్ రా. హలో. హలో, నా పేరు శుభ. యా, దగ్గరున్న ఫోన్ నాదే. ఇవాళ ఎక్కడున్నారో చెప్తే నేనే వచ్చి తీసుకుంటాను. అక్కర్లేదు, ఎక్కడ చెప్పండి, నేనే తీసుకొచ్చి ఇస్తాను. టుమారో మార్నింగ్ 10 o'clock. యాపల్ స్కై వాక్ మార్నింగ్ 10 o'clock. యాపల్ స్కై వాక్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, సో కైండ్ ఆఫ్ యూ. దాంతో వదిలేండి, నాకు దొరికింది కనుక సో కైండ్ ఆఫ్ యూ. అదే ఇంకోటి దొరికింటే పోయింటది కదా. అయినా ఫోన్ ఇలా కేర్లెస్ గా వదిలేయచ్చా? లేదు సార్, నేను ఎప్పుడూ ఎంతో కేర్ఫుల్ గా ఉంటాను. తను ఫాలో చేస్తున్నాడో అనుకోకుండా జరిగిందో తెలీదు. ఆ కన్ఫ్యూజన్ లో మిస్
రేపు కలుసుకున్నప్పుడు ఫోన్ ఇస్తాను, అప్పుడు రిలాక్స్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడు నా నంబర్ పంపిస్తాను, నా పేరు సేవ్ చేసుకోండి. ఐ మిస్టర్ అరవింద్. ఓకే మిస్టర్ అరవింద్, ఇది నా ఫ్రెండ్ నంబర్, నేను ఈ నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే. యా నీ ప్లాన్ ప్రకారం ఈ ఫోన్ నీ లవ్ ని హెల్పబోతుంది. క్యాచింగ్ ప్రాక్టీస్ చేయరా? హలో, నేను సుభన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాను. నా ఫోన్ తీసుకొచ్చారు కదా? ఆ, తీసుకొచ్చాను. అక్కడ ఒక మిక్కీ మౌస్ ఉంది, చూసారా? అది జెర్రీ. అవును, దాని దగ్గరికి వెళ్ళి మీ పేరులోని ఫస్ట్ లెటర్ చెప్పండి. ఎందుకు? ఫోన్ కావాలంటే చెప్పండి. ఓకే. ఎస్, నా పేరులోని ఫస్ట్ లెటర్ ఎస్. హలో, సగమే ఉందండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాష్ షాప్ చూడండి. అవును, చూసా. అక్కడికి వెళ్ళి మీ పేరులోని సెకండ్ లెటర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నా పేరులోని సెకండ్ లెటర్ యు. This is for you. And this too. ఎదురుగా కేఫ్సి ఉంటుంది చూడండి. ఉంది. అక్కడ లాస్ట్ టేబుల్ కు ముందు ఒకడు బ్రౌన్ టీ షర్ట్ వేసుకుని ఫోన్ లో మాట్లాడుతున్నాడా? అవును. వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? నాకెలా తెలుస్తుంది? వాడు మాట్లాడుతుంది మీతోనేనండి. అతనెలా నాతో మాట్లాడతాడు? మీరు కదా. హాయ్. That's peace. Sorry, phone lo meeran telika maatladanu. Chacha, adhe ledhu, parla kuchade. Please. Nice dress. Oh, rendu petti press cheyala. Meer anni photos lone unnaru, anduke doubt achindi. Chacha, jagratha undadam manchide kada. You have to be. Okay, anyway. I'm Subha. Subha Srinivas. Aravind. Chusara, phone on cheyagane evaro call chesaru. Hello. దొరికింది. లిజన్, నేను ఫ్రెండ్ తో బయట ఉన్నాను, 45 మినిట్స్ తర్వాత ఫోన్ చేయనా? అవును. ఇవాళ వెన్స్డేనా? వాట్ టైం? ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతున్నాను. అరవింద్, నేను కాదు అరవింద్, ఐ హావ్ టు గో, ఐమ్ సో సారీ, ఇట్స్ రియల్లీ అర్జెంట్, ఐ కంప్లీట్లీ ఫర్గాట్, బట్ థ్యాంక్ యూ. చెప్పు. ఐ నో ఇట్స్ మై ఫాల్ట్, బట్ యూ షుడ్ హావ్ రిమైండెడ్ మీ. యు నో వాట్ ఇస్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏంటి, ఏనుగు మీద ఊరేగుతూ వస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? మీకు తెలుసా? మీ పక్కన బ్రిడ్జ్ ఉంది, చూసారా? అవునండి. అక్కడ కొంచెం దూరంలో బస్ స్టాప్ ఉంది, చూసారా? అవునండి, ఉందండి. అక్కడ ఒక అమ్మాయి బ్లాక్ డ్రెస్, రెడ్ దుపట్టా వేసుకుని ఫోన్ లో మాట్లాడుతుంది, చూసారా? అవునండి, చూసాను. ఆ అమ్మాయి ఫోన్ లో ఎవరితో మాట్లాడుతుందో చెప్పండి. నాతోనేనండి, అది మీరేనండి. అందరూ చూస్తున్నారేమనుకోండి. భయపడకండి, నేను ఉన్నారు కదా, రండి, పర్లేదు రండి, చాలు పెట్టండి, ఇప్పుడు చెయ్యండి. ఎలా ఉంది? ఓకేనా?
తీసుకెళ్తామని చెప్పండి. ఏట్రా ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు. ఊరు నుంచి బాబాయ్ వస్తున్నారా సర్కస్ చూడడానికి? ఊరా ఇది కదా మీ ఊరా? రే కాంచీపురం రా, కంచి నుంచి బాబాయ్ వస్తున్నారు. ఓ 20 టికెట్లు తీసుంచు ఫ్రంట్ రోలో. ఓకేరా. అన్న ఏంటి అందరూ వచ్చేసారు? వచ్చారా? చూడండి బిడ్డ తెచ్చిన తినే లోపే వెళ్ళి కొట్టేశారు. ఈ వెళ్ళి తీసుకుపోయాడు. మీరు ఒకసారి ఊరికే నష్టపెట్టదో నేనేనమ్మా. ఇదిగో హలో హలో మిమ్మల్నేనండి కృష్ణ చూడండి. గుర్తున్నావా? ఎవరు మీరు? ఏమా మేము గుర్తురాలేదా? నువ్వు 2 ఏళ్ల క్రితం మా ఊరికొచ్చావు, బోధిధర్మ వంశం వాళ్ళందరినీ విచారించిపోయావు. అది నేను కాదే. ఏటండి పిల్లెట్టంటది? ఏమీ కూడా గుర్తురాలేదా? లేదే. మన ఇంటికి వచ్చి మనందరికీ రక్త పరీక్షలు చేసింది కదా, మన వంశం గురించి కూడా అడిగినే. అవును అమ్మాయి కొంచెం లావుగా ఉన్నట్టుందే. ఊరుకండి చాలుగానే. ఏమా మా ఇంటికి వచ్చి మా అరవింద్ గురించి ఎన్నో వివరాలు అడిగితే. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అరవింద్ ఎవరో నాకు తెలీదు, ఏదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏటండి ఈ పిల్ల ఇట్టా చెప్పి వెళ్తుంది? నాకు ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూసినట్టున్నది. నా నా ఫ్రెండ్ మాల్తికి డాల్స్ అంటే మహా ఇష్టం. దానికి కూడా ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు దీన్ని చూస్తే లాక్కుపోతుంది. నెక్స్ట్ టైం దానికి ఒకటి చేసేవ్వండి. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ లవ్లీ. థ్యాంక్ యూ. సరే నేను బయలుదేరుతున్నాను, మీరు వస్తారా? నేను వస్తారా? కమ్. వన్ మినిట్. ఏరా గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను. సూపర్ సూపర్. రే అరవింద్ గిఫ్ట్ ఇచ్చాడు రా. ఏముంది? ఐ లవ్ యూ టూ అంది. కంగ్రాచులేషన్స్. ఏదరా ఐ లవ్ యూ టూ లో ఏ ఫీలు లేదురా, చూసావా మాట్లాడేవన్నట్టు వెళ్ళిపోయిందిరా. ఇప్పుడు అమ్మాయిలు ఏం మాట్లాడినా లవ్ యూ లవ్ యూ అనే. అబ్బ కొడుకుతోనూ ఐ లవ్ యూనే, అమ్మ కూతురుతోనూ ఐ లవ్ యూనే, అంతా టాటా బై బై మాదిరి అయిపోయి. సిచ్యువేషన్ వేరే విధంగా మారుతుంది. ఇప్పుడు నేను ఏటీఎం లో ఉన్నాను, అతను బయట ఉన్నాడు. ఇవాళ ఐ లవ్ యూ అంటూ గిఫ్ట్ ఇచ్చాడు. ఏదో చెప్పి మేనేజ్ చేశాననుకో. ఏం చేద్దాం? జాగ్రత్త.
మనకి ఇబ్బంది కలగకుండా విషయం చెప్పు. గుర్తుపెట్టుకో, అతను మనకు అవసరం. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి. అసలు క్యాప్ కూడా ఇవ్వదురా, ఏం చేయమంటావు? ఓకే ఓకే, ఐ కాల్ యు లేటర్. బై. వస్తుంది, తర్వాత మాట్లాడతా. వెళ్దామా? అరవింద్, ఒక 2 మినిట్స్ ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. ఊరికే ఉండేది కదమ్మా, నీకు ఉపయోగపడింది కదా. ఇన్స్పెక్షన్ రేపు, ఈ లోపు పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆ బయట చెప్పావుగా, రేపు 10 o'clock కి ఫ్రీగా ఉంటారా మీరు? కొంచెం మాట్లాడాలి. ఓ, మాట్లాడుకుందాం. నేను కూడా కొంచెం మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడబోయేది ఒకే విషయం గురించి అనుకుంటాను. ఓకే, బాయ్. బాయ్. బాబాయ్. రై, ఎవరా అమ్మాయి? చూసారా, నాకు బాగా పిలుస్తాను. ఉండండి. రై, ఆగరా. అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? అది 2.5 నెలలుగా తెలుసు. 2.5 నెలలుగా? తను 1 సంవత్సరం నీకోసం చదువుతాను తెలుసా నీకు? ఏదో పరిశోధన కోసం కోతి కావాలని వచ్చింది, అప్పుడే ఫస్ట్ టైం చూశాను. తను కోతిని పరిశోధించడానికి అది వచ్చింది, నిన్ను పరిశోధించడానికి. తను 1 సంవత్సరం క్రితమే మన ఊరికి వచ్చి బోధిధర్మ వంశం వాళ్ళు ఎవరని అడిగి మన బంధువులందరికీ రక్త పరీక్ష చేసింది. బోధిధర్మ చిత్రపటాన్ని, నీ ఫోటోని తేరుపారు చూసి నీ పేరేంటి, నువ్వేం చేస్తుంటావో నన్ను అడిగింది. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఇక్కడ చూశాను. పైగా ఏమి ఎరగనట్టు నటించింది, నువ్వు అసలు తెలియనే తెలియవంది. మీ పిన్ అప్పుడే చెప్పింది, నేనే నమ్మలేదు. ఇప్పుడేమో నిన్ను దించి తాడా చెప్పాల్సిందే. అరవింద్, ఏంటి ఇప్పుడే డ్రాప్ చేశాను? ఎవరు నువ్వు? నన్ను 1.5 సంవత్సరాలుగా ఫాలో అవుతున్నావా? చెప్పు. అరవింద్, ఏం ఆశించి నన్ను ఫాలో అవుతున్నావు? అరవింద్, అది కాదు నా మాట. పథకం ప్రకారం మోసం చేశావు. అరవింద్, రేపు నేను నీతో మాట్లాడతానన్న దేని గురించే? నేను ఒక పరిశోధన చేస్తున్నాను. పిచ్చి వాళ్ళు అన్ని నమ్మేశాను. తను నీ వెనకాల తిరుగుతుంది ఏంట్రా అని అందరూ అడిగారు. ఈ పులకి ఎక్కి చావలా? అంతా అబద్ధం. ప్రాణాలతోనే నన్ను పోస్ట్ మార్టం చేశావు. నేను ముందే చెప్పాలని ప్రయత్నించాను అరవింద్. ఎందుకు చెప్పాలి? ఈ ఇలకి కుందేలకి కారణాలు చెప్తున్నావా ఏంటి? నేను 2 రోజే చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వే నువ్వే లవ్ అది ఇది అనుకుని కన్ఫ్యూజ్ అయ్యా. నేను నిన్ను లవ్ చేయట్లేదని చెప్తే ఎక్కడ నువ్వు పరిశోధనకు ఒప్పుకోవనని భయపడి చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. షేక్ హ్యాండ్ ఇస్తేనే లవ్ అని నువ్వనుకుంటే దానికి నన్నేం చేయమంటావు? మాట్లాడకు, నన్ను వెతుకుంటూ వచ్చింది నువ్వు. నీ పనవాలంటే ఏవైనా చేస్తావు, ఏం కావాలని ఇస్తావు. వద్దు అరవింద్, నువ్వు అన్నదానిలో వేరే అర్థం వస్తుంది. ఆడపిల్లలతో మసలుకోకపోవడం నీ తప్పు.
పుట్టిన్నటి నుంచి ఏనుగు ఒంటె సింహం లాంటి మృగాలతో పెరిగి నీకు ఓ ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడినా లవ్వనే అనిపిస్తుంది. అవును, లవ్వనే అనిపించింది. నువ్వన్న ఏ మృగువు నన్ను చూసి నవ్వను లేదు, నటించను లేదు. నువ్వు నవ్వా. నువ్వు చేసినది తప్పు కాదు, నేను లవ్ చేయడం మాత్రం తప్పు కాదు. అవును, లవ్ తప్ప ఇంకేం తెలుసు నీకు? పోయి చెత్త కుప్పలో పడే నీ లవ్. నాతో వన్నర్ వస్తావా? ఇట్టరమ్మనే తీసుకెళ్ళి అట్ట వదిలేసావు. మా అరవిందీకి ఏందమ్మా లోటు? నువ్వు మాట్లాడుకో ప్లీజ్. ఒక్క గంట నాతో బయటికి రా. రే వెళ్ళిరారా, మీరెళ్ళి బండి దగ్గర ఉండండి, నేను పంపుతాను. రా చెప్తాను. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఓ కథ ఉంది. ఇప్పుడున్న మనం కాదు నిజమైన భారతీయులు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం శౌర్యాన్ని నాగరికతని ఈ లోకానికి నేర్పించారే వాళ్లే నిజమైన భారతీయులు. ఇది మ్యూజియం కాదు, ఆ మహానుభావుల స్మారక సౌధం. నేటి మన మోడర్న్ సైన్స్ కన్నా మన పూర్వీకులు అందించిన శాస్త్ర పరిజ్ఞానం 500 ఏళ్ళు అడ్వాన్స్డ్ గా ఉందంటే నువ్వు నమ్మగలవా? స్పేస్ రీసెర్చ్ లో ఈనాటి సైంటిస్టులు 9 గ్రహాలు వాటి పేర్లు టెలిస్కోప్ సాయంతో చెప్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాలకి పూర్వమే మన దేవాలయాల్లో నవగ్రహాలను ప్రతిష్ఠించి పూజించారే ఎలా? భూమి యొక్క బరువెంతో 1600 సంవత్సరాల క్రితం ఆర్యభట్ ఎలా చెప్పారంటావు? రేపు వర్షం పడుతుందంటారు, ఎండ కాస్తుంది, ఎండ కాస్తుందంటారు, వర్షం పడుతుంది. ఇది మోడర్న్ సైన్స్. కానీ 20 సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి అమావాస్యల్ని అరుగు మీద కూర్చుని పంచాంగం చూసి ఖచ్చితంగా చెప్తున్నారే, ఎలా చెప్తున్నారంటావు? అదే పూర్వీకుల సైన్స్. ఈ మహాగ్రంథాన్ని చూడు. ఈ గ్రంథానికి నాకు ఏ సంబంధం లేదు, కానీ నీకు ఈ గ్రంథానికి సంబంధం ఉంది. దీన్ని రచించిందెవరో చెప్పనా? ద గ్రేట్ మాస్టర్ బోధిధర్మ. మన భారతీయుడు, ఆయన మరో బుద్ధుడనంటారు ఓషో. ఈ మహాగ్రంథంలో ఏముందో తెలుసుకునే ముందు మరో చోటికి వెళ్తాన్రా. ఈ పిల్లల్ని చూడు, అందరికీ క్యాన్సర్. 6 ఏళ్ళు 7 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్. ఏం తప్పు చేశారని? సిగరెట్ తాగారా లేక పాన్ పరాక్ తిన్నారా? ఇంత చిన్న వయసులో వీళ్ళకి ఎందుకు ఈ వ్యాధి? వీళ్ళందరూ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. పిల్లలందరూ సంతోషంగా స్కూల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు మాత్రం ప్రాణాలకు పోరాడుతున్నారే, దీనికి కారణం ఏమంటావు? జెనెటిక్ డిసార్డర్, జన్యు సంబంధిత లోపం. ఒక మనిషి డిఎన్ఏ ద్వారా అతని వ్యాధిని సామర్థ్యాన్ని రెండు మనం నిర్ణయించవచ్చు. మన ఒంట్లో ప్రతి సెల్లులోనూ ఈ డిఎన్ఏ ఉంటుంది. అర్థమయ్యేలా చెప్పాలంటే పారంపర్య వ్యాధి, పారంపర్య బుద్ధి ఇవి రెండు డిఎన్ఏ మూలంగానే వస్తాయి. హార్ట్అటాక్, మోకాళ్ళ నొప్పి, చక్రవ్యాధి,
ఇప్పుడు చూసి నీ చిల్డ్రన్ కొచ్చిన వ్యాధి వీటికి కారణం వంశపారంపర్య డిఎన్ఏలో ఉంటుంది. ఇలా వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల్ని లోపాలని డిఎన్ఏలో కరెక్ట్ చేయగలమన్నదే నా రీసెర్చ్. ఇంకో ముఖ్యమైన విషయం, నేను రీసెర్చ్ చేసే ఈ డిఎన్ఏ మూలంగా మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలు తిరిగి మళ్లీ రప్పించగలం. ఓ చిత్రకారుడు కావచ్చు, సమరయోధుడు కావచ్చు, వాళ్ల పారంపర్య డిఎన్ఏలో ఆ సామర్థ్యం ఇప్పటికే ఉంటుంది. దాన్ని ప్రేరేపిస్తే మనం వాళ్ల పారంపర్య సామర్థ్యాన్ని తిరిగి మళ్లీ తీసుకురావచ్చు. దీని గురించే బోధిధర్మ 1600 సంవత్సరాల క్రితం ఆ బుక్ లో రాశారు. డిఎన్ఏ రీసెర్చ్ కి సంబంధించి 1600 సంవత్సరాలకు ముందు రాసిన బుక్ లో ఉందా? వీళ్ళని దేవుళ్ళుగా మహర్షులుగా మనం చూడడం మాని ఒక సైంటిస్ట్ గా చూడాలి. ఈ మధ్య 2 ఏళ్లకు ముందు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ బోధిధర్ముని పూడ్చిన చోటను తవ్వారు. ఎంతకాలమైనా చెడని విధంగా పూడ్చబడిన బోధిధర్ముని తల వెంట్రుకలు పళ్ల మూలంగా ఆయన డిఎన్ఏ దొరికింది. ఇది నేను ఇంటర్నెట్ లో చూశాను. ఇది బోధిధర్ముని డిఎన్ఏ. బోధిధర్మ వంశానికి చెందిన వాళ్ళు, ఐ మీన్ మీ బంధువులు, ఇప్పటికీ కాంచీపురం పరిసరాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. వాళ్ళ కోసం నేను బయలుదేరాను. బోధిధర్ముని డిఎన్ఏ ప్యాటర్న్ మీ బంధువుల్లో ఎవరికన్నా మ్యాచ్ అవుతుందేమోనని అందరికీ రక్త పరీక్ష చేసి చూశాను. అప్పుడే మీ బాబాయ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో నేను అద్భుతాన్ని చూశాను. బోధిధర్ముని పోలికలతో ఉన్న నీ ఫోటో అక్కడుంది. నువ్వు వాడిన పాత హెయిర్ బ్రష్ లోని తల వెంట్రుకలు చూసి ఆ బ్రష్ తీసుకున్నాను. నేను ఊహించినట్టే నీ డిఎన్ఏ ప్యాటర్న్, బోధిధర్ముని డిఎన్ఏ ప్యాటర్న్ 80% మ్యాచ్ అయింది. ఆ తర్వాతే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. సర్కస్ లో నీకు దెబ్బ తగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు నా పరిశోధనకు అవసరమైన టెస్ట్లన్నీ అక్కడ డాక్టర్ ద్వారా చేయించాను. బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీ డిఎన్ఏలో ఉన్నాయి. దీన్ని జెనెటిక్ మెమరీ అంటారు. ఆ మెమరీని ప్రేరేపించగలిగితే బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీకొస్తాయి. ఎస్, 1600 క్రితం జీవించిన బోధిధర్ముని అదే సామర్థ్యంతో తిరిగి రప్పించచ్చు. కానీ ఆయన సామర్థ్యం ఇప్పుడు ఏ కాలానికి యూస్ అవుతుంది? బోధిధర్మ ఎంతో గొప్ప వైద్యుడు. మన దేశంలో ఏ కొండలో చూసినా కొన్ని వేల రకాల వ్యాధుల్ని గుణపరిచే అపూర్వమైన మూలికలున్నాయి. ఆ వివరాల గ్రంథాలు విద్రోహుల దండయాత్రల్లో విధ్వంసమయ్యాయి. బోధిధర్మునికి ప్రతి ఆకు యొక్క ఉపయోగం, ప్రతి వేరు యొక్క ఉపయోగం తెలుసు. అది ప్రపంచానికి ఉపయోగపడాలి. ఇదంతా నువ్వు మనసు పెడితే సాధ్యపడుతుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? Welcome, sir.
ఏం చేస్తున్నావు అక్కడ? రేయ్ నిన్నేరా. మనిషిని చూస్తుంటే గుర్కా వాళ్ళకు కూడా లేడే. రేయ్ ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? గెట్ అప్. ఇదేంటో చూడు. సిరంజ్, మందు, గ్లౌస్, బాక్స్. సార్ ఏంటి? అస్థిపంజరం కనబడుతుంది సార్. ఎవరా నువ్వు? Operation Red has successfully started. Any victim? 9 policemen. What about the girl, Supa? I'll kill her tomorrow. Bodhidharma should not come again. Bodhidharma will not come again. Thanks, Arvind. Enduku? Na research koppukunnanduku. ఈ రోజు జరగబోయే మీటింగ్ నా మూడేళ్ల కల. అదేంటి మూడేళ్ల లెక్క? మూడు సంవత్సరాలకు ముందు నా రీసెర్చ్ మొదలెట్టాను. ఎన్నో రెఫరెన్సెస్ తో థియరటికల్ గా పూర్తి చేశాను. అమెరికా, చైనా, కెనడా దేశాలకు పంపించాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అది ఇండియాలో చేయడం కుదరదా? కుదురుతుంది, కానీ బతికున్న మనుషుల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అందుకోసమే ఈ మీటింగ్. వచ్చే వాళ్ళందరూ పెద్ద సైంటిస్టులు. అయినా నా రీసెర్చ్ గురించి స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. యు సీ సచ్ రీసెర్చర్స్ ఆర్ కండక్టెడ్ ఓన్లీ అట్ ది అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ బికాజ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కండక్టింగ్ ఎ రీసెర్చ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్. Yes, theoretically, your research is perfect. Thank you. Let's see what the other scientists think about it. Okay. ఈయన ప్రొఫెసర్ రంగరాజ్ వరల్డ్ లో సైంటిస్టులందరితోనూ లింక్ ఉంది. నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇఫ్ ఐ మస్ట్ సమ్ అప్ My DNA research is about developing the immunity against hereditary diseases. Thank you. Next, Subhash Srinivas. I'm Subhash Srinivas. I'd like to thank everybody for this wonderful opportunity today. I'm pursuing genetic engineering. Do like school kids too carry out DNA researches nowadays? My research is based on genetic disorders and genetic memory. ఎంతో మన దేశ చరిత్రను, మన పూర్వీకుల వైద్య విధానాలను నా పరిశోధనకు ఉదహరించాను. నేను తెలుగులో మాట్లాడచ్చా ప్లీజ్? దాదాపు బుద్ధుడికి సమానమైన మరో భారతీయుడే బోధిధర్ముడు. 6వ సెంచరీలో జీవించిన వ్యక్తి. ఆత్మరక్షణ కళ, వైద్యం రెండిట్లోనూ ఎంతో గొప్ప సామర్థ్యం కలవారు. వారి వంశానికి సంబంధించిన వారి డిఎన్ఏ టెస్ట్ చేసి చూసినప్పుడు అరవింద్ అన్న వ్యక్తి డిఎన్ఏలో బోధిధర్మ శక్తి సామర్థ్యాలున్నాయని కనిపెట్టాను. ఈ జెనెటిక్ మెమరీని యాక్టివేట్ చేయాలన్నదే నా రీసెర్చ్. ఇదంతా చాలా అడ్వాన్స్డ్ డిఎన్ఏ రీసెర్చ్. అమెరికాలోనే ఇది ఇంకా ఆరంభ దశలో ఉంది. లేదు సార్, దానికి తగిన పద్ధతిని బోధిధర్మ బుక్ లో రాసుంచారు. తెలుగు బుక్ ఆధారంగా డిఎన్ఏ రీసెర్చ్ మనం చేయలేమమ్మా. తెలుగన్న ఒక్క కారణంగా అందులో ఏముందో తెలుసుకోకుండా ఓ మహాగ్రంథాన్ని నిర్లక్ష్యపరుస్తామా సార్? మిస్టర్ నెల్సన్, ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ప్రతి దానికి తెలుగు తెలుగు అంటూ హింస. అవును, 800 ఏళ్ల క్రితం వచ్చిన ఇంగ్లీష్ మీకు ఎక్కువైతే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి ఉన్న తెలుగు మాకు ఎక్కువే. ఈ లోకంలో
కోతి పుట్టి 10 లక్షల సంవత్సరాలైంది, మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలే అయింది. అందుకని మనిషి కన్నా కోతి గొప్పదని అనగలమా? నీ తెలుగు కోతిలాంటిది, ప్రాచీన కాలం నుంచి ఉంది, ఏ యూసు లేదు. సుభా 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 ప్లీజ్. ఇంకొకసారి వాడు తెలుగు జాతిని కోతి అన్నాడంటే మొహం బద్దలు కొడతాను. ఇక్కడ అందరికీ తెలుగు తెలుసు కదా, మరెందుకు తెలుగులో మాట్లాడితే అలా వ్యంగ్యంగా నవ్వుతున్నాడు? మీ తాత సొంత ఊరు చెలుకులూరు పెట్టే కదా, జర్మనీలో సెటిల్ అయితే తెలుగు మర్చిపోతారా? చుట్టూ తెల్లబడి ఇంగ్లీష్ లో వాగితేనేమో నమ్ముతారు, తెలుగులో మాట్లాడితే ఎగతాళిగా నవ్వుతారు. మీరిలా ఉంటే యంగ్స్టర్స్ ఎలా పైకొస్తారు? రిజర్వేషన్, రెకమెండేషన్, కరప్షన్, అందుకే టాలెంట్ ఉన్న వాళ్ళందరూ విదేశాలకు పారిపోతున్నారు. తెల్లవాడప్పుడు ఇక్కడికి వచ్చి బానిసల్ని చేస్తే ఇప్పుడు మనం చదువుకున్న అక్కడికి పోయి బానిసలు అవుతున్నాం, తేడా ఏముంది? ఇందుకే యంగ్స్టర్స్ ని పిలవదన్నాను. ఐ టోల్డ్ యు నో. అసలు ఆడపిల్లనే సార్ మొహం బద్దలు కొడతానంటుంది. ఏమైంది? ఇండియన్ అయినందుకు విదేశాల్లో గౌరవించట్లేదు, తెలుగు దాన్ని అయినందుకు ఇండియాలో గౌరవించట్లేదు. ఇందుకే ఏమన్నారు వాళ్ళు? అసలు వింటానికి సిద్ధంగా లేరు. ఎక్స్క్యూజ్ మీ, మీ అసైన్మెంట్ నిన్నే చదివాం, రియల్లీ ఫెంటాస్టిక్ స్టఫ్, తప్పకుండా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎంకరేజ్ చేయరు, మీరు యుఎస్ వెళ్ళచ్చు కదా. ఏ అందరూ కలిసి చెప్పినా వాళ్ళు వినరా? సారీ సార్, ఏవైనా మాట్లాడితే ఇంటర్నల్ మార్క్స్ తగ్గించేస్తారు. అదేంటి? ఇది మా నంబర్, మీ రీసెర్చ్ కి ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ప్లీజ్ కాల్ us. ఇంకేం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. సుభాష్ శ్రీనివాస్ మీరేనా? అవును నేనే. ఓ చిన్న ఎంక్వైరీ ఉందమ్మా, భయపడాల్సిందేం లేదు, స్టేషన్కి వెళ్దామా? నేను తనతో రావచ్చా? ఏం పర్వాలేదు, రండి. ఆ అబ్బాయి తెలుసా? సంతోష్, మా కిందింటి అబ్బాయి, వీణ్ణెందుకు? తండ్రి గొంతు కోసాడు, స్పాట్ అవుట్. అది జరిగిందేమో మీ ఇంటి ముందు. అడిగితే మీ ఇంటికి ఎవడో చైనా వాడు వచ్చాడు, జపాన్ వాడు వచ్చాడని కథలు చెప్తున్నాడు. సంతోష్ అక్క, నేనేమీ చేయలేదక్క, ఏదో శబ్దం విని మా నాన్న వెళ్ళారు. మీ ఇంటి తరపు ఎవరో చైనా వాడు తెరవాలని చూశాడక్క, వాడిని అడ్డుకుని నువ్వు ఎవరు అని అడిగారు, వెనకాల నేనే వెళ్ళాను. ఆ తర్వాత నాకేమీ తెలియదు. ఈ కథ తిప్పి తిప్పి చెప్తున్నాడు. Thank you.
వాడు అదోలా చూశాడు, పోలీసులే షూట్ చేశాడు. ఎవడు వాడు? ఆ పిల్లడు చెప్పినా నేను నమ్మలేదు. ఏమిటిదంతా? అది హిప్నోటిజం, దృష్టి వశీకరణం అని ఈ దేశం నుంచి వెళ్ళిందే. కానీ చైనా నుంచి ఎందుకు వచ్చినట్టు? మనల్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లేదే. ఎందుకు ఇప్పుడే వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చాం? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చంపుతున్నాడు ఏమి తెలియదు. ఏదో ఒకటి తెలుసుకుందాం. ఆటో దిప్పు, మళ్ళీ అక్కడికి వెళ్దాం. అక్కడికి దిప్పు. అరవింద్ అరవింద్ రిస్క్ తీసుకోవద్దు. అదే ఆకారే, ఆకారనే ఫాలో చేయాలి. ఆటో దిప్పు. ఓకే సార్. వాడికి హెల్ప్ చేసే వాళ్ళెవరు ఇక్కడ ఉండుండాలి. ఆయన నీ ప్రొఫెసర్ కదా? ప్రొఫెసర్ ఉండే ఇలా ఇది? ఓకే, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు, వచ్చేలోపు తొందరగా వెతుకో. ఏం వెతకాలో చెప్పకుండా వెతుకు అంటే? చైనా వాడికి ప్రొఫెసర్ కి సంబంధించిన వివరాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడు. ఏ చిన్న వస్తువు తేడాగా అనిపించినా నాకు చెప్పు. ఓకే. అరవింద్, అసలే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నువ్వేంట ఫైల్స్ అన్ని వదిలేసి ఇక్కడ కూర్చుని ఈ చెత్త బుట్టలో వెతుకుతున్నావు? ఒక మనిషి మంచి గురించి తెలుసుకోవాలంటే వాడు చదివే బుక్స్ చూడు, అదే చెడు గురించి తెలుసుకోవాలంటే వాడింటి చెత్త బుట్టలో చూడు. ట్రాష్ లో రెండు మెయిల్స్ ఉన్నాయి. ఆపరేషన్ రెడ్ అని చైనా ఇండియాలో ఏదో చేయబోతోంది, దానికి డాంగ్లీ అనేవాడిని పంపించింది. ఈ చైనా వాడి పేరే డాంగ్లీ అయి ఉంటుంది. కానీ ఈ ప్రొఫెసర్ కున్న లింక్ ఏంటో తెలియట్లేదే. ఇండియన్ మనీలో 300 కోట్లు ఇల్లీగల్ గా ఇచ్చారు. 300 కోట్ల? ఈ ఫైల్ కాపీని నా మెయిల్ అడిగి పంపిస్తాను. ఇదేదో మరో పెద్ద స్కామ్ లా ఉంది. రేపే ప్రొఫెసర్ కాలేజీలో మీట్ అవుదాం. నీ మెయిల్ లో ఉన్న విషయం చెప్పి బెదిరిస్తే దీని గుట్టేంటో తెలుస్తుంది. వాట్సాప్ ఇట్స్ హర్. సుభా, టాక్ టు హర్. హలో సార్, సారీ టు డిస్టర్బ్ యు. రేపు మిమ్మల్ని డిపార్ట్మెంట్ లో మీట్ అవ్వచ్చా? ఇస్ ఇట్ అబౌట్ యువర్? అవును, ఆ రీసెర్చ్ విషయం గురించి మాట్లాడాలి. 1 మినిట్ సుభా. షీ వాంట్స్ టు మీట్ మీ ఇన్ మై డిపార్ట్మెంట్ టుమారో. ఐడియా అడుగుతున్నాడు. మనల్ని వెతుకుతున్నారు కదా, డిపార్ట్మెంట్ కి రావద్దు, ఏదైనా పబ్లిక్ ప్లేస్ కమ్మట్టాడు చూడు. సుభా, రేపు ఆల్వర్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుదామా? డిపార్ట్మెంట్ లో వద్దు, అక్కడే ఏదైనా కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, థాంక్యూ. రేపు 9 గంటలకు ఆల్వార్పేట్ సిగ్నల్ దగ్గర మీట్ అవుతా ఉన్నారు.
ఎవరి వల్ల ఎవరు పడతారో చూద్దాం. నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, మీ ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటున్నారు? చెన్నయ్యనా? అబ్బా, ఇన్నాళ్ళకి తెలుసుకోవాలనిపించిందా? మా నాన్నగారు వైజాగ్లో పెద్ద సిద్ధ వైద్యులు, ఎంతో మంచి పేరున్నవారు. పెద్ద పెద్ద డాక్టర్సే గుర్తించలేని వ్యాధుల్ని సులభంగా గుణపరిచేవారు. దాంతో మిగిలిన డాక్టర్ల ఆదాయం పడిపోయింది. ఆ తర్వాత మామూలే, మా నాన్న నకిలీ డాక్టర్ అని, చదువు లేకుండా వైద్యం చేస్తున్నారని 3 ఏళ్లు జైల్లో పెట్టారు. ఆ తర్వాత ఆవేదన భరించలేక కొన్నాళ్లకు ఆయన చనిపోయారు. ఇప్పుడు నాన్నగారు ఆ వైద్యశాల ఒక లాడ్ చేయింది, నెల నెల అద్దొస్తుంది. నేను రీసెర్చ్కి ఇక్కడికి వచ్చాను. దట్స్ ఇట్. రెండిల్లు పక్కనే ఉంది, పొద్దున్నే స్నానం చేసి వెళ్దాం. నువ్వు పడుకోకు ప్లీజ్. ఈ టైంలో ఫార్వర్డ్ మెసేజ్ ఒకటి, సబ్స్క్రైబర్ స్లీపింగ్. According to James Watson, the helical structure of the DNA allows us to extract the DNA and club them together. So by this, we can also isolate and identify the location. Immediate ga rice avoid cheyali. Tirigi malli power yoga start cheyali. Snanam chesetappudu addanlo chusukunte munipattukanna fat ayinattu anipistundi. ఇవాళ్ళ అమ్మకి నాకు పెద్ద గొడవ. అరవింద్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని నేను వెళ్ళి అరవింద్తో చెప్పాలట. కుదరదనంటే అప్పుడు నువ్వు లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఏ లవ్ చేయకూడదా? తనేదో మంచికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో రీసెర్చ్ కొట్టుకున్నాడు. మళ్ళీ అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదు. నాకు లవ్ అంటూ ఏం లేదు, కానీ తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. రీసెర్చ్ పూర్తవని అప్పుడు చూద్దాం. అది బీపు బీప్ బీపు ఫోను ఫార్వర్డ్ కదా, అది నువ్వు నిద్రపోతుండగా మెసేజ్ వచ్చింది. బీపు హలో. చెప్పు సుభ. ఎక్కడ ఉన్నావు నువ్వు? లీవ్ పెట్టొస్తానని పొద్దున్న అనగా వెళ్ళావు. 9 o'clock ప్రొఫెసర్ మీట్ అవ్వాలి, ఇప్పుడు 9:10. అక్కడికే బస్సులో వస్తున్నా. బస్సులోనా? కొంచెమన్నా సీరియస్నెస్ ఉందా నీకు? నువ్వు చెప్పావు, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే, ప్రొఫెసర్ ఎలా మీట్ అవుదాం మనం? డాంగ్లీ ఆయనతోనే ఉంటాడే. ఆ ప్రొఫెసర్ నంబర్ ఉంది కదా, దాని ఎస్ఎంఎస్ పంపు. హలో సార్, ఈసీఆర్ లో 30 ఎకరాల స్థలం ఉంది, కొనిపెడేస్తారా? ఎవరు నువ్వు, ఏం కావాలి? ఏం లేదు సార్, చైనా నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చాయని మేము విన్నాం, అదే ఇన్వెస్ట్మెంట్ చేస్తారేమోనని అడిగాను. ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. అవునవును, తెలుగులో మాట్లాడితే నీకు అర్థం కాదు కదా, చైనీస్ లో మాట్లాడితే ఈజీగా అర్థం అవుతుంది. ఈ మధ్య ఇచ్చి పుచ్చు కూడా అక్కడే కదా జరుగుతుంది. హలో, ఏదో అరకొరగా తెలుసుకుని ఆపదతో ఆడుకోవద్దు. చైనీస్ దగ్గర నుంచి నువ్వు తీసుకున్న 300 కోట్ల గురించి, ఆపరేషన్ రెడ్ గురించి అన్ని వివరాలు నీ కంప్యూటర్ నుంచి కొట్టేశాం. హలో, అది నాకు కావాలి, వెంటనే తెచ్చిచ్చాయి. దానివల్ల నాకేం ఉపయోగం రా. నేను అడిగే 2 ప్రశ్నలకి సమాధానం కావాలి. శుభని వాడు ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఆపరేషన్ రెడ్ అంటే ఏంటి? హలో, నాకు సెకండ్ కాల్ వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నీ చైనీస్ పార్ట్నర్ పిలుస్తున్నాడా? ఫోన్ కట్ చేసావు. ఈ రోజు సాయంత్రం అన్ని న్యూస్ ఛానల్స్ లోను ఆపరేషన్ రెడ్ గురించి వార్త వస్తుంది. అయ్యో, వద్దు వద్దు. నన్ను ఏం చేయమంటావు?
ఆటో ఎక్కు. ఆటో ఎక్కు. సరే సరే ఆటో. ఇక్కేవా? ఎక్కడికి రావాలి? ప్యారిస్ కార్నర్ వెళ్ళమను. ప్యారిస్ కార్నర్కి వెళ్ళవయ్యా. మౌంట్లో సిగ్నల్ దగ్గర ఉన్నాను. దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్గా నడు. ఎందుకు? దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్గా నడు. ఏంటి విషయం? సడన్ గా లోపలికి రా. మై గాడ్, ఇదేవిడు సార్? సార్ ఎవరు సార్ మిమ్మల్ని కొట్టింది? నేనే. హే, వాట్స్ దిస్? హౌ కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రొఫెసర్? డై, వీడేం చేశాడు తెలుసా? చైనా దగ్గర 300 కోట్లు డబ్బు తీసుకున్నాడు. ఆపరేషన్ రెడ్ అని ఏదో చేయబోతున్నారట. డై, చెప్పరా? ఆపరేషన్ రెడ్ అనేది చైనా ఇండియా మీద చేయబోయే భయోవార్. భయోవార్ అంటే? పూర్వం దేశానికి దేశానికి యుద్ధం వస్తే కత్తులతో పోరాడేవారు. కొంతకాలం తర్వాత తుపాకులతో యుద్ధం చేశారు. ఆ తర్వాత వాళ్ల వాళ్ల దేశాల్లో ఉంటూనే క్షిపణులు అణుబాంబులతో యుద్ధం చేశారు. కానీ ఈ బయోవార్కి తుపాకులు అక్కర్లేదు, రాకెట్లు అక్కర్లేదు. ఇట్స్ అ వైరస్. 6th సెంచరీలో హాంగ్సి అనే వైరస్ సోకి చైనాలో లక్షలాది మంది చనిపోయారు. అదే వైరస్ ని మళ్లీ తయారు చేసి ఇండియాలో వ్యాపింప చేయడానికి డాంగ్లీ అనే స్పెషలిస్ట్ ని పంపించారు. వాడు ఆ వైరస్ ని ఒక వీధి కుక్కకి ఇంజెక్ట్ చేశాడు. అలా ఇంజెక్ట్ చేయబడిన ఆ కుక్క 24 గంటల్లో వైరస్ ప్రభావంతో పూర్తిగా వ్యాధికి గురవుతుంది. వాటికి ఎన్నో కుక్కలకి ఈ వ్యాధి సోకడం మొదలై ఉంటుంది. కుక్కల నుంచి మనుషులకి అతి వేగంగా సోకుతుంది.
ఇదివరకు సైంటిస్టులు వ్యాధికి మందు కనిపెట్టేవారు. ఇప్పుడు కొత్త కొత్త వ్యాధుల్ని కనిపెడుతున్నారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరు. కానీ చైనా గవర్నమెంట్ దగ్గర ఈ మందు వివరం ఉంది. అది 1400 సంవత్సరాలకి పూర్వం బోధిధర్ముడు రాసిన వైద్య సూత్ర సంపుటిలో ఉంది. ఈ వ్యాధి వ్యాపించిన 60 రోజుల్లో ఈ దేశ జనాభాలో 30 లక్షల మంది చనిపోతారు. ఈ వ్యాధికి ఎవరూ మందు కనిపెట్టలేరా అని పరితపించే సమయంలో చైనా దీని మందుని విడుదల చేస్తుంది. ఆ మందు కోసం చైనా విధించే ఏ నిబంధనకైనా ఇండియా తల వంచి తీరాలి. అందుకే ఈ బయోవార్. మరి మరి శుభన్ ఎందుకు వెంటాడుతున్నాడు? 3 నెలల ముందు శుభ థీసిస్ ని నేను చైనా పంపించాను. బోధిధర్ముని డిఎన్ఏ రీసెర్చ్ వాళ్ళకి షాక్ ఇచ్చింది. బోధిధర్ముని శక్తి సామర్థ్యాలు నీలోకొస్తే ఆ వైరస్ కి నువ్వు సులభంగా మందు కనిపెడతావు. అలా జరగకూడదనే నిన్ను ఆ అమ్మాయిని చంపాలనుకున్నారు. ఏం కావాలరా మీకు? డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అసలే నకిలీ డాక్టర్లు, నకిలీ మందులు, ఉన్న రోగాలు చాలామంది కొత్త రోగాలు కూడా. మీ కుటుంబాలుగా రోగాలు అంటుకుంటే ఆలోచించరా? అరవింద్, వన్ సెకండ్ అరవింద్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ముందు సిటీలో ఈ వ్యాధి స్ప్రెడ్ అయిందేమో తెలుసుకోవాలి. మా అంకుల్ సిటీ కార్పొరేషన్ లో పనిచేస్తున్నారు. ఆయన ఫోన్ చేసి కనుక్కుంటా. కాల్ హిమ్ ఇమిడియట్లీ. వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ వన్ స్టెప్ అట్ ఎ టైం. ఏంటి అశ్విన్? అంకుల్, ఓ అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి. సిటీలో ఏదైనా కొత్త డిసీజ్ వ్యాపించిందా, ఎవరైనా చనిపోయారా అని తెలియాలి. తర్వాత వెటనరీ హాస్పిటల్లో కుక్కలకి ఏదైనా వ్యాధి సోకిందేమో తెలుసుకోవాలి. ఓ 20 మినిట్స్ టైం, నేనే ఫోన్ చేస్తాను. ఓకే అంకుల్, 20 మినిట్స్లో ఫోన్ చేస్తాను. అవును, 9:30కి మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బయలుదేరింది మా బండి. బుక్ చేసింది సుభాష్ శ్రీనివాస్ అన్న ఆవిడే. కానీ ఎక్కడ డ్రాప్ చేసామని చెప్పకూడదు. రూల్స్ లేవు. నో రూల్స్, నో డీటెయిల్స్. గివ్ మీ ద అడ్రస్. ఫాస్ట్ ట్రాక్, కెన్ ఐ హెల్ప్ యూ? 19th Avenue, సౌమిత్రి అపార్ట్మెంట్స్, అశోక్ నగర్. 10 నిమిషాల్లో బండి వస్తుంది మేడం అక్కడికి. ఏంటే నువ్వు పోలేదు ఇంకా? ఐ సెడ్ ఐ నీడ్ యువర్ అడ్రస్. వాట్ ఈజ్ యువర్ నేమ్? డాంగ్లీ. డాంగ్లీ అన్నంత మాత్రాన పేరు చెప్పు. హలో అంకుల్. ఆ చెప్పండి. అశ్విన్, నువ్వు అడిగింది కరెక్టే. మాతా హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం 6 అడ్మిట్ అయ్యారు. అందులో ఇవాళ ఉదయం 8:30 11:30 చనిపోయారు. ఇంతవరకు ఏ వ్యాధిని డయాగ్నైజ్ చేయలేకపోతున్నారు. వెటనరీ హాస్పిటల్లో ఇంచుమించు ఒకే రోజులో 300 కుక్కలకు వ్యాధి సోకి ట్రీట్మెంట్ వచ్చాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఇంతవరకే తెలిసింది. మాతా హాస్పిటల్కి వెళ్ళాలి. ఒక నిమిషం ఇమ్రాన్, ఆ రూమ్ లో ఏదైనా ల్యాండ్లైన్ ఉందా? లేదు. లేదు కదా. అవును. ఓకే, సెంచరీలో వచ్చిన అదే వ్యాధి. ఏ వ్యాధి ఇండియాకి రాకూడదని బోధిధర్మ చైనాకి వెళ్లారో అది ఇప్పుడు వచ్చేసింది. ఎంత పెద్ద ద్రోహం! చిన్నపండి ఎలాగైనా పట్టుకుని ప్రాణాలు తీసేయాలి.
లేదు అరవింద్, ఇప్పుడు అది ముఖ్యం కాదు. వాడికన్నా ప్రమాదం వాడు వ్యాపింపజేసిన వ్యాధి. పేషెంట్స్ ని ఇలా ఇక్కడే ఉంచితే వ్యాధి ఇంకా వేగంగా వ్యాపిస్తుంది. కమ్, ఇప్పుడు ఈ పేషెంట్స్ ని ఇమిడియట్ గా ఐసోలేషన్ వార్డ్ కి మార్చాలి. అశ్విన్, నువ్వు హెల్త్ మినిస్టర్ ని కాంటాక్ట్ చేసి సిచ్యువేషన్ లోని సీరియస్నెస్ గురించి చెప్పు. ఇమ్రాన్, నువ్వు పేషెంట్స్ తాలూకు మెడికల్ రిపోర్ట్స్ కలెక్ట్ చేసి WHO కు మెయిల్ పంపు. నిషా, మాలతి, ఈ డిసీజ్ గురించి ఫుల్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియపరచండి. ముఖ్యంగా మీరిద్దరు న్యూస్ ఛానల్స్ ని కాంటాక్ట్ చేసి ప్రజలకి దీని గురించి అవగాహన కలిగించండి. అరవింద్, నేను వెళ్ళి హాస్పిటల్ డీన్ ని మీట్ అవుతాను. నువ్వు చీఫ్ డాక్టర్ ఎక్కడున్నారో చూసిరా. ఓకే, లెట్స్ గో. ఏంటమ్మా నువ్వు అనేది? 6th సెంచరీలో వచ్చిన డిసీజా? అవును డాక్టర్, 6th సెంచరీలో చైనాలో ఈ డిసీజ్ వచ్చి లక్షలాది మంది చనిపోయారు. కంచి నుంచి బోధి ధర్మ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి న్యాయం చేశారు. ఫారెన్ గెళ్ళ ఫస్ట్ డాక్టర్ అన్నమాట. ఇప్పుడు ఆ డిసీజ్ మళ్ళీ ఇండియాకి వచ్చింది. అందులో 3 పేషెంట్స్ మీ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు. ఏంటమ్మా నువ్వు అనేది? జనరల్ వార్డ్ బెడ్ నెంబర్ 76, 77 అండ్ 78 డాక్టర్. ఓహో, ఆ అన్నవరం పేషెంటా? ఎస్ ఎస్. అది అమ్మవారమ్మా. చికెన్ పాక్స్ యాంటీవైరల్ ఒక డోస్ ఇస్తే మండే డిశ్చార్జ్. లేదు డాక్టర్, వాళ్ళని వేరే వార్డ్ కి మార్చాలి. జనరల్ వార్డ్ లో ఉంచితే 3 రోజుల్లో మిగిలిన పేషెంట్స్ కి వ్యాపిస్తుంది. వెంటనే వాళ్ళని వేరే వార్డ్ కి మార్చి అటెండ్ చేసి డాక్టర్ కి నర్స్ కి ఫేస్ మాస్క్ ఇవ్వండి. ఇలా చూడమా, బ్లడ్ టెస్ట్, యూరిన్ కల్చర్ అన్ని పరీక్షలు చేసి తీరాలి. రిజల్ట్ రావడానికి 5 రోజులు పడుతుంది. అంతవరకు అమ్మవారి ట్రీట్మెంటే. అంతకి నయం కాలేదంటే అప్పుడు మెడిసిన్ మారుద్దాం. డాక్టర్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ డాక్టర్, అంత టైం లేదు. ప్లీజ్ అండర్స్టాండ్ డాక్టర్. నాకు టైం లేదమ్మా, అవుట్ పేషెంట్స్ కూడా నేనే చూడాలి. డాక్టర్ They must be here. డాక్టర్ మహా స్ట్రీట్ డబ్బులు ఇవ్వకపోతే చూడండి చెప్తున్నానా? ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. హలో, హలో అరవింద్. ఏం శుభ? అరవింద్ వెంటనే హాస్పిటల్ వెనక నుంచి బయటకు వచ్చేసాయి. ఏ డాంగ్లీ వన్ వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? అరవింద్ తొందర పడకు, వాడి కంటికి చిక్కావంటే అంత అభ్యుదం అవుతుంది. అరవింద్ ప్లీజ్ అండర్స్టాండ్. అరవింద్, ఇప్పుడు నేను ఎక్కడికి రావాలి? హాస్పిటల్ వెనక పక్కొచ్చే నేను వస్తాను. వస్తాను. అదలా ఉంచండి, నేను ఒకటి మైండ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను కానీ ఎందుకో అది నా వల్ల కాలేదు. దానికి కారణం తెలుసుకోవాలి.
నేను వెంటనే గురుగారితో మాట్లాడాలి. అలా జరిగే అవకాశమే లేదు. డాంగ్లీ అందర మైండ్ ని కంట్రోల్ చేయగలరు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? దక్షిణ భారతంలోని తమిళనాడులో ఉన్నాడు. అక్కడున్న ఒక వ్యక్తి మైండ్ నే కంట్రోల్ చేయలేకపోయానని చెప్తున్నాడు. తను అక్కడ ఉండకూడదు. అతన్ని తిరిగి రమ్మని చెప్పు. నేను రాను. ఎందుకు? నేను వాడి మైండ్ కంట్రోల్ చేయలేకపోయాను. దామో అది దామో రక్తం. అప్పుడే ఆయన్ని చంపేశాం. ఇప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుందో చూస్తా. వాళ్ళని ఫోన్ చేసి రమ్మను. ఇక్కడే ఉన్నాడు, మన కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ? అడుగు, నీ వైపు వస్తున్నాడు, తలదించు. వెళ్ళండి వెళ్ళండి, వెనక్కెళ్ళవయ్యా.
ఫోన్ చేసిందా? హాస్పిటల్ కూడా వాడు వచ్చాడని చెప్పింది. పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. మమ్మల్ని రమ్మంది. ఓ గాడ్, ఏమైంది సుభ? మనం అనుకున్న దానికన్నా వాడు చాలా డేంజరస్. ప్రాణాలు కాపాడుకుని పారిపోయి రావడమే కష్టమైంది. అరవింద్, అరవింద్, ఏమైంది అరవింద్? జీవితంలో ఏ వ్యక్తి అయినా ఎన్ని ఒడిదుడుగులు సంభవించినా ధైర్యంగా ఎదుర్కోవాలి అంటారు. పోరులో కూడా వెన్ను చూపించకూడదు అంటారు. ఇవాళ వాడికి వెన్ను చూపి పారిపోయి రావడం పెద్ద పౌరుషం అనుకుంటున్నావు కదూ? మనల్ని ఆస్ట్రేలియాలో కొట్టారు, శ్రీలంకలో కొట్టారు, ఇప్పుడు మన దేశానికే వచ్చి కొడుతున్నారు. మన వాడికి వెన్ను చూపి పిరికి వాళ్ళ పారిపోయి వచ్చాం. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అరవింద్. పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం అన్నావు కదా, ఇప్పుడు ఒక్కొక్క దేశంతోనూ చావు దెబ్బలు తింటున్నావు. దెబ్బకి దెబ్బ కొట్టాలి. వాడు ప్రాణాలతో ఈ దేశం దాన్ని పోకూడదు. ఉద్దరవిన్ హిస్ టూ పవర్ఫుల్. వాడిని ఎదిరించి మనం గెలవలేం. అవును, గెలవలేము. ఇలా చేతులెత్తడానికి ఆ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు పౌరుషాన్ని సమాధి చేశాం. దాన్ని బయటికి తీయాలి. అరవింద్, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ముందు తెలుసుకోవాలి. రోషానికి పౌరుషానికి పోయి యుద్ధం చేశారే మన పక్క దేశంలో, గెలవగలిగారా? చచ్చిపోయారు. పౌరుషానికి ద్రోహానికి తేడా తెలుసుకో. ఒకే ఒక్క దేశాన్ని 9 దేశాలు కలిసి మట్టు పెట్టడం పౌరుషం కాదు, ద్రోహం. అర్థమైంది అరవింద్. వాణ్ణి వదిలిపెట్టమని నేను అంటం లేదు. దానికి ముందు నిమిషం నిమిషానికి వ్యాపిస్తున్న వ్యాధిని అరికట్టాలి. ఆ తర్వాత వాణ్ణి అంతం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మనం చేయలేం. చెయ్యగలం. వాడిని అంతం అందించడం, ఆ వ్యాధిని అరికట్టడం ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. బోధిధర్ముడు. ఆ డిఎన్ఏ రీసెర్చ్ మొదలు పెట్టాలి. బోధిధర్ముని శక్తి సామర్థ్యాన్ని మళ్ళీ తీసుకురావాలి. మీరు చెప్పినట్టుగానే దెబ్బకు దెబ్బ కొడదాం. వాడిని కొట్టే కొట్టుడికి లోకంలో ఎక్కడైనా కల్లో కూడా ఒక భారతీయుడి మీద చేయి వేయడానికి ఏ దేశస్థుడైనా భయపడాలి. అందుకు హ్యూమన్ జెనెటిక్ ల్యాబ్ కావాలి. ఎవ్వరికి తెలియకూడదు. 12 రోజులు మనం వాడి కంట పడకూడదు. నాకు తెలిసిన ఒక ల్యాబ్ ఉంది అక్కడ. 12 రోజులు మనం ఉండబోయే చోటు ఎవరికి తెలియకూడదంటే మీలో ఎవరో ఒకరు బయట నుంచి హెల్ప్ చేయాలి. ఆ వ్యక్తి కూడా మనం ఎక్కడున్నామో తెలియకూడదు. కరెక్ట్ మాల్తీ, యూఆర్ ద రైట్ పర్సన్. మన అందరి సిమ్ కార్డ్స్ ని డియాక్టివేట్ చేయాలి. 2 కొత్త సిమ్ కార్డ్స్, ఒకటి మనకి, ఒకటి మాల్తీకి. మనకు అవసరమైన థింగ్స్ అన్ని మాలతి ద్వారానే వస్తాయి. కానీ మాలతికి మనం ఎక్కడున్నామో తెలీదు. ఎలాగో మీకు నేను చెప్తాను. మాలతి, నీ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ని తీసుకోండి. రేపు కొత్త సిమ్ కార్డ్ పంపుతాం. ఓకే, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఆ ల్యాబ్ ఎక్కడుందో చెప్పు. ఇది అడయార్ బ్రిడ్జ్, ఇది గాంధీ మండపం, ఇది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. వీటి మధ్యలో ఉన్నదే ఐఐటి క్యాంపస్. అశ్విన్ చెప్పిన చోటు ఇదే. ఈ ఐఐటి వెనక ఓ పెద్ద అడవి ఉంది. ఐఐటి మొత్తం 650 ఎకరాలు. ఇందులో 450 ఎకరాలు ఫారెస్ట్. సిటీలో ఇంత పెద్ద ఫారెస్ట్ ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఇది కాంపోసిస్ టెక్నాలజీ సెంటర్, ఇది మెషిన్ డైనమిక్స్ సెంటర్. దీనికి 4 కిలోమీటర్ల దూరంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ కే మనం వెళ్ళబోయేది. 12 రోజుల్లోపు ఎవరైనా వస్తే? లేదు సార్, లక్కీలీ ఇప్పుడు సెమిస్టర్ హాలిడేస్ ఇచ్చారు. నెక్స్ట్ 18 డేస్ క్లోజ్ అయ్యే ఉంటుంది. లోపలంతా జర్మన్ ఎక్విప్మెంట్స్. మనకు మెడిసిన్స్, మూలికలు, ఇంకేమైనా కావాలనుకుంటే బయట ఉన్న మాలతి ద్వారా తెప్పించుకోవచ్చు. ఓకే, అశ్విన్ ఎప్పుడు వస్తాడు? ల్యాబ్ కీ తీసుకుని మనకు కొత్త సిమ్ కార్డ్ కొని నైట్ 11 o'clock వచ్చేస్తాడు. అందరూ సిమ్ కార్డ్స్ డియాక్టివేట్ చేశారు కదా? చేశాం. ఓకే, రండి వెళ్దాం. అంతుపట్టని విషవ్యాధులు వ్యాపించి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 220 బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ திண்டிவனம் நாகர்கோவில் பகுதிகளில் போதிய மருத்துவ வசதிகள் இல்லாததால் பொதுமக்கள் சாலை மறியலில். సరైన మందులు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులపై చర్చలు తీసుకుంటామని. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా ఈ వ్యాధి వ్యాపించినట్లుగా. இந்த நோயை தவிர்ப்பதற்கு முன் ஸ்ப்ரெட் லைக் ஃபயர். தி இனிஷியல் சிம்டம்ஸ் ஆஃப் ரெட் பால் அப்பியர்ஸ் ஆன். There are many hospitals which are running beyond capacity and there are no rooms left. Many patients are மருத்துவம் அளிக்க தயங்கும் அரசு மற்றும் தனியார் மருத்துவமனைகள் மீது உரிய நடவடிக்கை.
తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనే ఇండియా నుండి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రముఖ దేశాలకు వీసా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇండియాలో ఉన్న విష వ్యాధులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ వ్యాధికి సంబంధించిన క్రిమిని గురించి సరైన నిర్ణయానికి రాలేక ఇంకా వారి పరిశోధన కొనసాగుతున్నట్టుగా తెలియజేసింది. Yes, sir. How can I help you? I want to know who made this purchase. Sir, but those details I cannot... This CD was purchased on 22nd February. It was a credit card purchase. The cardholder name was Imran Shahil, and it was an HDFC Bank credit card. The name is Imran Shahil. Tell me about his most recent purchases. 2 days ago, he had purchased something at Apollo Pharmacy. Yesterday, he filled petrol for ₹1,500 at Bharat Petroleum Bunk, Guindy. TN09-AT-7419. TN09. One sec. AT-7419. This car yesterday. Imran filled petrol. Okay. But I find out, Imran doesn't own a car. I need to know the name and address of the one who owns it. You got it. They are not five in total. They are six. A girl is helping them from outside. Her name is Malati. She is Subha's school friend. She is in third year civil engineering. And this is her address. Get hold of Malati. You'll find others. Once you know where they are, don't leave Malati. Killer. That's exactly what I'm gonna do. And don't spare anyone, else you will be in trouble. Kill everyone. Yes. Plan. You can't find them through me. Because even I don't know where they are. It's time for Bodhidharma. You can't escape from him. Tell him I said good luck. Thank you.
మాలతి లిస్ట్ లో ఉన్నవన్నీ కరెక్ట్గా చెక్ చేసి పంపావా? జెనెటిక్ ఇంజనీరింగ్ ల్యాబ్, మాలతి వింగ్, ఈస్ట్ న్యూటన్ సర్కిల్, ఐఐటి క్యాంపస్, అడయార్. ఇమ్రాన్, మాలతి ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మాలతి ఎక్కడుంది? హలో, అడ్రస్ ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు? I'll get you this time. You? If you hate India, if you have the guts, come and fight the Indian army. Don't go around killing innocent people like a coward. Arvind is going to kill you. You can't escape from Bodhi Dharma. Imran! Imran! Imran? ఇవాళే ఆఖరి రోజు, ప్రాణాలకు భయపడి పారిపోమంటావా? లేదు సుభా, మన ప్రాణాల కన్నా ఇప్పుడు అరవింద్ ప్రాణాలు ముఖ్యం, బోధిధర్మ డిఎన్ఏ ముఖ్యం. మనం లేకపోయినా మరో 50 ఏళ్ల తర్వాత ఎవరో ఒకళ్ళు చేస్తారు ఈ పరిశోధన, కానీ అందుకు అరవింద్ ఉండాలి. కానీ అరవింద్ ఎక్కడికి తీసుకుపోదాం? అతను ఒంటి మీద దండ పడకూడదు. మన ప్రాణాలు పోయినా సరే అరవింద్ ప్రాణం కాపాడాలి. రా. What a man!
number of deaths due to the mysterious disease has reduced considerably. This is seen as a miracle considering the fact that the treatment discovered by a circus player, Arvin, the man behind this miracle, is here with us today. You say that we have lost our ancient ways of life and culture in time. But how do you believe that they would help today's modern society? తప్పిపోయిన ఒక బిడ్డకు తన తల్లి పేరు తండ్రి పేరు తన ఇల్లు ఎక్కడుందో తెలిసి పెట్టుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం మన చరిత్రను మనం తెలుసుకోవడం కూడా. మనం చరిత్రని మర్చిపోయినందువల్లే శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మర్చిపోయాం. మన శౌర్యం పౌరుషం మనకి తెలియకూడదని మనని పాలించిన వారు కుయుక్తితో దాన్ని మరుగుపరిచారు. మత మార్పిడి, జాతి మార్పిడి, భాష మార్పిడి చేసి మన జాతి ఘనతని తుడిచివేశారు. భోగి మంటల్లో పాత వస్తువుల్ని కాల్చేయాలంటూ అమూల్యమైన తాళపత్ర గ్రంథాల్ని కాల్చేలా చేశారు. అంతకంటే ఘోరమైన పని మన పూర్వీకులు మన కోసం పొందుపరిచిన వేలాది అపూర్వమైన మహాగ్రంథాలున్న శ్రీలంకన్ యాల్పాడం లైబ్రరీని పూర్తిగా కాల్చి బూడిచ్చేశారు. మన చరిత్రను తెలుసుకుని అది తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్లలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం అని చెప్పకండి, సైన్స్ అని చెప్పండి. అది యాంటీబయాటిక్ అని చెప్పండి. అది చెప్పడం వల్లే పసు పట్టలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈరోజు దానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి. ఇంట్లోకి క్రిమికీటకాలు రాకుండా ఉండడానికే వాకిట్లో కళ్లాపు చల్లి ముగ్గు వేస్తున్నామని చెప్పండి. మనం అలా చెప్పనందు వల్ల ఇప్పుడు ముగ్గుని టైల్స్ మీద స్టిక్కర్ గా అతికించుకుంటున్నాం. ఇంటి బయట వేప వృక్షం, పెరట్లో తులసి చెట్టు, ఇవన్నీ మెడిసిన్ అని చెప్పండి. మనం మన శాస్త్ర పరిజ్ఞానాన్ని భావితరానికి తెలియజేస్తే ఈ ప్రపంచానికి మనమే మార్గదర్శకులు అన్న ఆత్మస్థైర్యం వాళ్ళకి పెరుగుతుంది. అలా చేయనందు వల్లే ఈనాడు అన్నింటినీ దూరం చేసుకుంటూ మనం చిన్న చిన్న దేశాలను ఎంతో గొప్పగా చూస్తున్నాం, వాటి వెనకబడి తిరుగుతున్నాం. అది మాత్రమే కాదు, ఎక్స్పర్ట్ క్వాలిటీ అని కడిచి పంపే బట్టలు పళ్ళులాగా మేధావులైన భారతీయులు కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మనం మరిచింది బోధిధర్మను మాత్రమే కాదు, వారి వంటి ఎందరో మహా మేధావుల్ని, యోగుల్ని, మహర్షుల్ని. వాళ్ళందరూ మన డిఎన్ఏలో ఇంకా ప్రాణాలతో జీవిస్తూనే ఉన్నారు, మనందరి రక్తంలోనూ ఉన్నారు. వాళ్ళని పరిశోధనలతోనూ బయటికి తీసుకురావక్కర్లేదు, మన ప్రయత్నంతోనూ బయటికి తీసుకురావచ్చు.